സ്വാമി യേശുനാഥപ്പ ലോക രാജാവേശനപ്പ ഷഷ്ടസ്തവശനപ്പ സിദ്ധിബുദ്ധി വരസിദ്ധി മഹാഗണപതി ഉണ്ണമ്മ പ്രേക്ഷകർക്കു നമസ്കാരം. నేను మీ షో నర్సం తండ్రి. మనము సరే మనకు అప్పుడు కూడా దిష్టి దోషం దాక్తుంటుంది, ఏదైనా గ్రహదోషం దాక్తుంటుంది. ఎక్కడైనా ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎక్కడైనా అక్కడ దోషాల పరంగానో ఏదో దిష్టి దోషం పరంగానో మనకు అనేది బాడీ అనేది సహకరించకుండా, తర్వాత మనకు ఏదైనా దిష్టి పరంగా అయినా ఎక్కడైనా బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ పనులు కాకుండా, ఉద్యోగపరంగా ఉద్యోగంలో ట్రబుల్స్ రావడం, ఏదో ఒక దిష్టి పరంగా నెగిటివ్ పరంగా బాడీలో నెగిటివ్ వచ్చినా మన ఇంట్లో నెగిటివ్ వచ్చినా మనకు కూడా నెగిటివ్ వచ్చినా ఏదో ఒకటి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. నెగిటివ్ అంటే ఏంటిదంటే మన కాలికి ముళ్ళు గుచ్చుకున్నట్టు అనమాట. మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తాం, మనకు ఉంటుకుంటే నడుస్తాం, అంటే సరైన మార్గం సరైన నడక అనే జరగదు. సరైన నడక జరగకుండా మనం ఇబ్బంది కష్టం కష్టంగానే ఉంటాం. అయితే మనము ఆ ముళ్ళును తీసేస్తేనే మనం ప్రశాంతంగా ఎలా అయితే నడుస్తామో అదేవిధంగా మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి అనారోగ్యపరంగా ఉండడం, తర్వాత మనకైనా సరైన బిజినెస్ పరంగా జరగకపోవడం, ధనం పరంగా రాకపోవడం, కానీ దిష్టి దోషపరంగా జరుగుతుండే దుష్టగ్రహ ప్రాబ్లం రావచ్చు, దృష్టి దోషపరంగా రావచ్చు. దుష్టగ్రహ ప్రాబ్లంలు అంటే మనకు ఒక్క 1,38,000 ఉంటాయి దుష్టగ్రహ ప్రాబ్లం. అందులో ఎవరైనా మనకు ఎవరైనా మన చేసిరా, ఎన్ని విధంగా మనం దారిలో తొక్కితో మన ఇంబడి వచ్చిందా, ఏదో ఒక గ్రహాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయా, ఏదైనా చెడు నాకు జరిగిందేమో, ఎవరైనా పక్కకున్న వాళ్ళు వాళ్ళు మాకు చెడు చేసిరేమో, అంటే దుష్టగ్రహాలు ఏదైనా ప్రయోగం చేసిరేమో, అంటే ఏదో ఒక జరిగినట్టుంది, అందుంచి నాకు ఇలా అవుతుంది, అందుంచి ఇలా అవుతుంది కాబట్టి అనుకుంటుంటారు కదా. అలా ఉన్నప్పుడు ఈ పౌడర్ అనేది ఉంటుంది. ఈ పౌడర్ అనేది మీరు ఒక వాటర్ లేసేసి మసల పెట్టేసుకొని, మసల పెట్టిన తర్వాత అంటే జస్ట్ మరిగించుకున్న తర్వాత ఇది ఒక వేరే కలర్ మారుతుంది. ఆ కలర్ మారిన ఆ వాటర్ని మనం అయితే స్నానం చేసుకుంటామో ఆ స్నానం నీళ్ళలో వేసేయాలి. దీన్ని నల్పామర అంటారు, నల్పామర అంటారు మలయాళంలో. ఈ నల్పామర పౌడర్ వచ్చేసి మా శిక్షాస్త అదృష్ట దైవిక వస్తువులు షాప్లో సెకండ్ వాళ్ళని దొరికిపోతుంది. మీరు ఆర్డర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. ఈ పౌడర్ అనేది మనం ఏదైతే వాటర్ లేసి మరిగించుకున్న తర్వాత రెడ్ కలర్గా మారిపోతుంది. రెడ్ కలర్గా మారిపోయిన వాటర్ని మనం బకెట్లా వేసుకొని, అంటే మనం ఏదైతే స్నానం చేసే దాంట్లో వేసుకొని మనం స్నానం చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఇదే వాటర్తో కూడా స్నానం చేయొచ్చు. అలా చేయడం వల్ల ఇది మనము ఫర్ మంత్ నెలలో 2 సార్లు చేయాలి. ఒక్కొక్క స్పూన్ 2 స్పూన్లు వేస్తే చాలా రెడీ అయిపోతుంది. నెలకు 2 సార్లు చేయడం వల్ల ఇట్లా ఒక మనకు 5 సార్లు మన స్నానం జరిగిన తర్వాత, ఇది స్నానం చేసిన తర్వాత దీన్ని మనము స్నానం అయిపోయిన తర్వాత మనకు సాంబ్రాన్ని పొగేసుకోవాలి. సాంబ్రాన్ని పొగేసుకున్న తర్వాత మన ఇష్టదేవత ఆరాధన అవన్నీ చేసుకున్న తర్వాత మనకు అట్లా నెలలో 2 సార్లు అలా చేసుకుంటే ఒక 5 టైమ్స్లో మనకు ఖచ్చితంగా మనం ఏమైనా దుష్టగ్రహ ప్రాబ్లం కానీ ఏదైనా చెడు ప్రభావం కానీ అన్నీ వెళ్ళిపోతాయి. మనకు సుఖ సంతోషంగా ఆనందంగా ఉంటాము. ఆ బాధ అనేది ఉండకుండా మనము మన ముఖంలో తేజస్వి పెరుగుతుంటుంది, మన బాడీలో మంచి తేజస్సు నడుస్తుంది. ఇది చేస్తుండే అన్ని విధాలు బాగుంటుంది. స్వామి చరణం. మీకు ఏమైనా గ్రహరీత్యా ఏమైనా నవగ్రహరీత్యా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా మీ జాతకి వచ్చిన ప్రాబ్లమ్స్ చెక్ చేసి కేరళ పద్ధతిలో చూడాలంటే కూడా నా నంబర్స్ కూలింగ్ అవుతుంది, నాకు కాల్ చేసి మీకు రెమెడీస్ పరంగా కూడా చెప్తాను, లేదు అంటే నన్ను సంప్రదించవచ్చు. నా ఆఫీస్ వచ్చేసి సెకండ్ రవేట్లో రైల్వే స్టేషన్ పక్కలో ఉంటుంది. ఎప్పుడైనా కూడా శ్రీ షట్ శాస్త్ర కేరళ జ్యోతిషం అనేది ఉంటుంది, నంబర్స్ ఉంటుంది, ఫోన్ చేసి వచ్చు. స్వామి చరణం. ఒక రాజా విషయం.